104 మంది ఎమ్మెల్యేలు ఓ గనుల మాఫియా నడుపుతున్న ఆయన మీదనో, ఒక మెడికల్ మాఫియా నడుపుతున్న ఆయన మీదనో, కాలేజీల మాఫియా నడుపుతున్న ఆయన మీదనో రైడ్ జరిగితే దాన్ని టీఆర్ఎస్ పార్టీ మీద జరిగినటువంటి రైడ్గా ఎందుకు చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? వీళ్ళెవరూ నీ పార్టీ వాళ్ళు కాదు, నీ పార్టీలో పుట్టలే, నీ పార్టీలో పెరగలేదు. పెట్టుబడిదారులు, పైసలు ఉన్నోళ్ళు, వ్యాపారం నడుపుకుంటున్నటువంటి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అవసరార్థం వచ్చి వాళ్ళ వ్యాపారాలను రక్షించుకోవడం కోసం మీ కండువా కప్పుకొని మీరు అధికారంలో ఉంటే మీతో ఉన్నోళ్ళు, రేపు ఇంకొకరు అధికారంలోకి వస్తే ఆడికి వెళ్ళిపోయేటోళ్ళు వాళ్ళు. గాళ్ళ గురించి మీరెందుకు బట్టలు చింపుకుంటున్నారు అనేది నాకు ఇప్పుడు అర్థమవుతలేదు. ఇంకా టీఆర్ఎస్ పార్టీ పెద్దలకి ఇప్పుడు ఈ రైడ్లు జరుగుతున్న వాళ్ళు కానీ, రైడ్లు జరుగుతాయని ఆరోపిస్తున్న వాళ్ళు కానీ, వీళ్ళెవరు టీఆర్ఎస్లో పుట్టిన వాళ్ళు కాదు, టీఆర్ఎస్లో పెరిగిన వాళ్ళు కాదు. వాళ్ళ వ్యాపారాలను రక్షించుకుంటేందుకు వాళ్ళు వచ్చి టీఆర్ఎస్లో చేరి బీజేపీ మా మీద కక్ష సాధిస్తుందని దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టుంది తప్ప బీజేపీ ఎవరి మీద కూడా కక్ష సాధించి బీజేపీ